పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి నీ సన్నిధిలో చేర్చారు, మీకు స్తోత్రాలు. ఓ తండ్రి, నీ సన్నిధిలో ఉండుట ఎంతో భాగ్యం. మేము ఎలాగ సిద్ధపడాలో, ఏ రీతిగా నీకు శిష్యులుగా ఉండాలో, సువార్తను ప్రకటించేవారుగా చేయము. నీ వాక్యంతో మమ్మల్ని బలపరచము. యేసు పరిశుద్ధ నామందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమె. తిమోతికి పౌలు ఏం రాస్తున్నారు చూద్దాం. 2 తిమోతి 2:19 ఇక్కడ పౌలు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత శిరఛేదనం చేయబడడానికి కొన్ని రోజులే ఉంది. అందరూ వెళ్ళొద్దన్నా కానీ తప్పకుండా రోమాకు వెళ్ళారు. ప్రవక్తలు చెప్పినా వినలేదు, దేవుని బిడ్డలు చెప్పినా వినలేదు, ఇదిగో నేను ఇలా బంధించిపోతున్నారని చెప్పినా వినలేదు. ఇంకా దాని కొరకే నేను నిర్ణయించబడ్డాను అని తనకు తెలిసిపోయి నా గుండెలు బ్రతలు కొట్టొద్దని చెప్పాడు. సో ముందుకే వెళ్ళాడు. తప్పించుకోవడం ఆస్కారం ఉన్నా కానీ తప్పించుకోలేదు. సో అతను గ్రోసుల దగ్గరికి వచ్చేసింది. అయినా నువ్వు జైల్లో ఉండి, సంకెళ్ళలో ఉండి తిమోతికి ఉత్తరం రాస్తాను. ఆఖరు దినాల్లో తిమోతికి ఉత్తరం రాస్తాను. తిమోతిని ఏమంటా ఉంటాడంటే, నా నిజమైన కుమారు, నా నిజమైన కుమారుడు అని. సో అతడు మరి పౌలు జరిగిపోయిన తర్వాత మరి సేవను కొనసాగించాలి. సేవను కొనసాగించాలంటే ఎలా ఉండాలి? 19వ వచనం చూద్దాం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామం ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు. ఇక్కడ మనం ఆఫీస్ రూమ్ కడుతున్నాం. సో ఆఫీస్ రూమ్ కడుతున్నాం అంటే, ఇది రూమ్ కడుతున్నారంటే కడుతున్నారు అనుకుంటున్నారు, కానీ దాన్ని పరీక్షించి దాని ద్వారా ఏం పాఠాలు నేర్చుకోవాలి అనేది గమనిస్తున్నారో లేదు. సో దేని గురించి మాట్లాడుతున్నాడు పౌలు? ఇతడు సేవ చేయాలి, సేవుడిగా ఉండాలి అంటే. అయినను దేవుని స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. మీరు పునాది వేస్తున్నారు కానీ పునాది ద్వారా మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోవట్లేదు. ఇప్పుడు ఆఫీస్ రూమ్ కడుతున్నప్పుడు ఏం వేశారు? సరే, ఎంతమంది ఇది కట్టాము, దానికి ఏం పునాదులు ఏమి లేవు, అది ఎప్పుడు ఎగిరిపోతుందో. కానీ ఇప్పుడు వేసేది పునాది బుద్ధి తెచ్చుకొని వేసేటే పునాది. బుద్ధి తెచ్చుకున్న తర్వాత ఎటువంటి పునాది వేస్తున్నాము? మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఎంతమంది జీవితాలు వేరు, బుద్ధి తెచ్చుకున్న జీవితాలు వేరు. సో అది నిజంగానే ఒక పాఠం. పునాది వేసేటప్పుడే పాఠం. త్రవ్వేటప్పుడు ఎలా త్రవ్వాలి? లోతుగా త్రవ్వాలి. సో దాంతో అయిపోయిందా? ఇది నెల అయినా కానీ అది అసలు మామూలు స్లాబ్ దగ్గరికి రావడానికి కష్టమైపోతుంది. లోతుగా పునాది వే అది త్రవ్వినంత మాత్రం సరిపోద్దా? అక్కడి నుంచి పునాది చాలా చాలా మెట్లు ఉంటాయి. దాంట్లో ఏమేమి వేయాలి, ఎటువంటి రాళ్ళు వేయాలి, మరి ఎటువంటి ఐరన్ ఓసులు వేయాలి. సో ఇది దేవుని యొక్క పునాది, లేకుంటే క్రీస్తు యొక్క పునాది. ఇప్పుడు మరలసాల అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది. స్థిరమైన పునాది ఇదేంటంటే కదిలించలేనటువంటి పునాది. మన యొక్క జీవితాలు ఎలా ఉండాలంట? ఓ తిమోతి, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నా పని అయిపోయింది, దగ్గరికి పానార్పణంగా నేను పోయిబడి ఉన్నాను. సో ఇప్పుడు నీవు నాకు బదులుగా నువ్వు సేవను కొనసాగించాలంటే ముందు ఏం చేయాలి? లోతైన పునాది, స్థిరమైన పునాది, నిలకడగా ఉన్నది, నిలకడగా ఉండాలి. ప్రభు తన వారి యొక్క పునాది, క్రీస్తు యొక్క పునాది నిలకడగా. ఇప్పుడు ఎందుకు నిలకడగా ఉండ, లోతైన పునాది వీలు, స్ట్రాంగ్ పునాది వీలు అంటే అది నిలకడగా ఉండాలి. సునామీ వచ్చిన, మహా పెద్ద పెద్ద భూకంపాలు వచ్చిన, లేకుంటే వరదలు వచ్చిన కదలనేటువంటి పునాది. ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్న తర్వాత లోతైన పునాది, ఏది చేసినా కానీ నెమ్మదిగా చేయాలి. ఆ కట్టడం మీరు చూస్తున్నప్పుడు వీళ్ళు తొందరపడి ఏది తప్పు చేసినా ఏమైనా ఒక తప్పు జరుగుతుందేమో అని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయనే మనుషులను ఏర్పాటు చేస్తాడు. ఏ ఒక్క మేస్త్రే సరిపోడు కనుక దేవుడు ఏం చేశాడు? ఇంకొక మేస్త్రి కాదు. ఎందుకంట? మనం వేసేది ఎలాగ వేయాలా? స్థిరంగాను, స్ట్రాంగ్గాను, తప్పు లేకుండా.
ఎక్కడ తప్పు లేకుండా ఉండడం. రోజు చూస్తున్నప్పుడు ఒక్కొక్క పాఠం నేర్చుకోవాలి. మనుషులు చేసే కార్యం వేరు, దేవుడు చేసేటటువంటి కార్యం వేరు. దాని గురించి మనం తలంచాలి. స్థిరమైన పునాది. ప్రభు తన వారిని ఎరుగును. ప్రభు తన వారిని ఎరుగును. కనుక నువ్వేమి కంగారు పడవసరం లేదు. నిన్ను దేవుడు ఎరుగును. మనిషిని, మనిషి ఎటువంటి వాడు, అటువంటి వాళ్ళని పెడతాడు అక్కడ ఆయన పని కొరకు. దేని కొరకు పునాది వేస్తున్నాము? దేవుని సేవ కొరకు. ఆ దేవుని సేవ కొరకు పునాది వేస్తాం. ఇంతకుముందు చేశాము కాదు, కాదు స్థిరమైన పునాది, స్థిరమైన దేవుని సేవ, స్థిరమైన కట్టడం, స్థిరమైన జీవితం. మనం ప్రతి వాళ్ళకు ఉండవలసిన ఆశ ఏంటి? మన యొక్క జీవితాలు కదలకుండా ఉండాలంటే ఎంతముందు తొణికెసలాడినట్లుగా మనం అక్కడికి వెళ్ళిపోయాము, ఇక్కడికి వెళ్ళిపోయాము, ఎక్కడికో వెళ్ళి సేవ చేసాము, ఇంకా అటు బాగుంటుంది ఇటు బాగుంటుంది అని వెళ్ళాము. కానీ ఇప్పుడు ఇక అటు ఇటు కదలటానికి ఉందా? అందరినీ సమకూర్చి ఏం చేస్తున్నాడంటే లోతైన పునాది వేసి ఒక నిజమైనటువంటి సేవను కట్టాలి అనే మనసుతో మనం ముందుకు సాగు. ప్రభు తన వారిని ఎరుగును అనున్నది. ప్రభు నామము తన వారిని ఎరుగు, తన వారిని. అందుకనే ఎరిగినటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెడతాడు. ప్రభు తన వారిని. చాలామంది తన వారి వలేగా ఉంటారు కానీ, కనపడతారు కానీ తనవారు కానే కాదు. చూరు ఎవరిని బయట పెడతాడనమాట? తనవారిని కాని వారిని బయట పెడతాడు. ఆయన పిలుచుకొచ్చి పెడుతున్నాడు అని అంటే వాడు తనవారు అని అర్థం. ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును. ఇది ఆ పునాదిలో ఇదొక ముద్ర ఉంది. ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును. దుర్నీతి నుండి తొలగిపోవాలని. తనవారు అంటే ఎవరు? దుర్నీతి నుండి తొలగిపోయేవాళ్ళు. చెడు స్నేహము ఏమవుద్దంట? మంచి నడవడిని చెరుపును. చెడ్డ స్నేహము మంచి నడవడిని చెరుపు. తనవారు ఏం చేయాలి? ఇప్పుడు దుర్నీతి నుండి తొలగిపోవాలి. అనునదియు దానికి ముద్రగా ఉన్నది. అది ముద్ర, అదే ముద్ర, సీల్. ఎవరైనా మీకు చెక్ ఇచ్చారనుకోండి, చెక్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఇది అన్నీ సరిగా ఉన్నాయా, ఇది దొంగ చెక్క, ఈవెన్ ఒక పెద్ద నోటు మనం చూసినా అది లైట్లో చూసుకుంటాం. లైట్లో చూసుకొని ఇది సరైన దొంగ నోటా లేదా మామూలు నోటా అని చూసుకుంటాం. ఏ డాక్యుమెంట్ అయినా సరే దానికి ముద్ర ఏంటి? దీనికి సీల్ ఉందా లేదా? ఆ ముద్ర ఏంటంట? ఒక క్రైస్తవునికి ఉన్నటువంటి ముద్ర ఏంటంట? దుర్నీతి నుండి తొలగిపోతున్నట్టే ముద్ర ఉందని, పరిశుద్ధాత్మ ముద్ర ఉందన్నమాట. సో ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును. ప్రభా 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 అంటారు. ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలి. 15వ వచనం కూడా చూద్దాం. దేవుని ఎదుట యోగ్యునిగాను. ఎలా ఉండాలంటున్నాడు? దేవుని ఎదుట యోగ్యునిగాను. ఇంకా సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. సిగ్గుపడనక్కర్లే, ఇప్పుడు మనం పని చేస్తున్నాము, సిగ్గుపడనక్కర్లేని పనివాడుగాను. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. ఓ తిమోతి ఎలా ఉండాలి? సత్యవాక్యం. ఈ వాక్యం ఏంటిది? సత్యవాక్యం కరెక్ట్గా చెప్పాలి. చాలామంది ఇష్టం వచ్చినట్లుగా, తమకి ఇష్టం వచ్చినట్లుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అవతల వాళ్ళకి బాధ పెడతారేమో అటువంటి చెప్పకూడదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది చెప్పకూడదులే అనేటువంటి వాళ్ళు ఉన్నారు. నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నట్టుకు జాగ్రత్త పడు. సో ఉపదేశించేవాడు మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి, నేను సరిగా ఉన్నానా, సరిగా చెప్పానా, నా పరిస్థితి ఎలా ఉంది, ఇలా చెప్పాను కానీ అసలు దాని ప్రకారం నేను జీవిస్తున్నానా, ఇది పరీక్షించుకోవాలి. దేవుని ఎదుట సరిగా ఉన్నాడా లేదో పరీక్షించుకోవాలి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. వట్టి మాటలు, ఇప్పుడు సహోదరులు మాట్లాడుకునేటప్పుడు ఒక్క అనవసరమైన మాట కూడా రాకూడదు, అది గుర్తుంచుకోండి. ఏదో నవ్వించడానికి ఒక మాట మాట్టడం, ఆ మాట ద్వారా ఇంకొకటి నవ్వించడం, ఒక జోక్కు బదులుగా ఇంకొక జోక్కు పర్వాలేదులే అని వేసుకోవడం. అనవసరమైన వట్టి మాటలకు ఎలా ఉండాలంటే దైవజనుడు విముఖుడవై ఉండము. విముఖుడవై, నేను దీంట్లో ఈ సంభాషణలో పాలు పొందను. ఎవరైనా కానీ, బ్రదర్సే కానీ సిస్టర్సే కానీ,
ఇది అనవసరమైన మాట అంటే వెంటనే ఆపేసుకోవాలని. తిమోతిని ఒక సేవకుడిగా సిద్ధపరుస్తున్నాడు. ఓ తిమోతి, ఒట్టి మాటలు మాత్రం మాట్లాడవద్దు, వాక్యం చెప్పేటప్పుడు కరెక్ట్గా చెప్పు, అనవసరమైన ప్రసంగములు చేయకు, నీకు తెలియని దాని ప్రసంగం చేయకు, సరిగా వాక్యం అర్థమయ్యేటట్టుగా చెప్పు. తర్వాత చాలామంది పాస్టర్లు ఏంటంటే మోసకరమైన మాటలు చెప్తూ ఉన్నారు, సరైన సత్యవాక్యమును వేరువేరుగా చెప్తూ ఉన్నారు. సో వట్టి మాటలకు, ముసలమ్మ ముచ్చట్లకు ఎవరైనా సరే కొంచెం ఒక్క మాట మాట్లాడుతుంటే విముఖుడు నోరు మూసేసుకుంత, ఒకడు మాట మొదలుపెట్టాడంటే నీ నోరు మూసేసుకో, మరలా ఇంకొక జోక్ వేయకు, అక్కడికి ఆపేసేయండి. ఇదే సీల్, ఇదే ముద్ర, దుర్నీతి నుండి తొలగిపోవాలి. వాక్యము సరిగా ప్రకటించాలి. వాక్య ప్రకారం నేను జీవిస్తున్నానా లేదా నువ్వు పరీక్షించుకోవాలి. వాక్యం అయిపోయిన తర్వాత అట్టి మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులు అగుదురు. ఊరిని మనం మాట్లాడడం ప్రారంభించామంటే అది మాటలు మాటలు మాట చివరికి భక్తిహీనత దారితీస్తాయి. కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. చూడండి, కొరుకుడు పుండు ప్రాకినట్లుగా వారి మాటలు కూడా ఉంటాయి. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. దేవుని యొక్క పునాది స్థిరమైనది, అది నిలకడగా ఉంటుంది. మొదటి కొరింది 3:10 దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. అది నేర్పరి అయిన శిల్పకారుని వలె దేవుని సేవకు పునాది వేశాడు. మరి ఒకడు దాని మీద అదే సేవను మళ్ళీ కొనసాగిస్తున్నాడు. దాని మీదే ఆయన ఫౌండేషన్ వేసాడు. సో పౌలు అంటే ఎవరు? ఫౌండేషన్ వేసినవాడు. ఈ క్రైస్తత్వంలో ఫౌండేషన్ వేసినవాడు నేర్పరి అయిన శిల్పకారుడిలాగా చేశాడు అనమాట. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్త చేయవలసింది. ఆయన చేసేసాడు, ఫౌండేషన్ వేసేసాడు, దాని మీద మనం కడుతున్నాము. ఇప్పుడు ఎలా కడుతున్నాము? జాగ్రత్తగా చూసుకో. ఆ ఫౌండేషన్ వేసేటప్పుడు ఒకరు కాదు, 4-5 పని చేస్తూ ఉంటారు, 5-6 పనులు చేస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు ఏం చూసుకోవాలి? నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదు. ఒక్కడు వంకరక కట్టారనుకోండి, ఏమవుతుంది? బిల్డింగ్ అంతా వాడే ఫౌండేషన్ వేసేసాడు, అయిపోయింది. ఆయన క్రైస్తవత్వం ఫౌండేషన్ వేసేసాడు, అయిపోయింది. ఇప్పుడు దాని మీద కట్టుకుంటూ వస్తున్నాం. సో కట్టుకుంటూ వచ్చేవాళ్ళు అజాగ్రత్తగా చేయకూడదు, అనాలోచనగా చేయకూడదు. మర్చిపోయి అనాలోచనతో మనం ఏదో ఒకటి చేయిపోయి ఇంకోటి చేయకూడదు. ప్రతి నలుగురు ఐదుగురు కలిసి జాగ్రత్తగా ఎలా సరికడుతున్నారో లేదో చూసుకో. సరే, ఆ కట్టడం అలా ఉంది. సో మన దగ్గర వస్తాం. మనము మన యొక్క క్రైస్తవ జీవితాన్ని కట్టుకుంటున్నాం. మనందరం కూడా క్రైస్తవ జీవితాన్ని కడుతున్నాం. సో ఎలా కట్టుకుంటున్నారు? అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లకు ఇంటికాడ చోటిస్తున్నారా? అప్పుడు నీ యొక్క బిల్డింగ్ పడిపోతుంది. ఒట్టి మాటలు వేయవలసిన పునాది వేసిన తర్వాత వేయవలసిన మెటీరియల్ వేయకుండా నీ వట్టి మాటలు దాంట్లో వేస్తే నీ బిల్డింగ్ ఏదో ఒక రోజున పడిపోతుంది. అనవసరమైన పని, జ్ఞానం లేని పని, అసలు సంబంధం లేని దాంట్లో మనం దూరడం, ఇవి చేశామంటే నీ యొక్క జీవితము అనే కట్టడము కూలిపోతుంది. ఏదో ఒక రోజు కూలిపోతుంది, సేవ కూలిపోతుంది. ఈ సేవా సంబంధమైనటువంటి మీరు సేవ చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా ఆత్మకు విరోధమైన ప్రతి దాని నుండి దూరం అయిపోవాలండి. ప్రతి వాడును ఎలాగ కట్టుచున్నాడో దాన్ని చూసుకునివ్వలేను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. సో బంగారం దేని సూచన అంటే పరిశుద్ధతకు, పవిత్రతకు సూచన. అది వేయకుండా కొంత అపవిత్రత లోపలికి రాణిస్తుంది, మన కట్టడం పడిపోదు, మన సేవ పడిపోదు. నేను ఏదైతే చేస్తానో ఈ అపవిత్రతకు దూరంగా ఉంటాను, అది ఫస్ట్. బంగారంతో కడతాను, నువ్వు చేస్తున్నటువంటి సేవ పరిశుద్ధతతో చేస్తాను. దేవుని సేవకు కావలసినవి బంగారం కావాలి, ఇంకేం కావాలా? వెండి కావాలి, వెలగల రాడ్. అది నీ ఒక వెలగల రాయిగా ఉండవచ్చు, సత్యవరాయిగా ఉండవచ్చు. నేను అవకతవకల రాయి అయితే
నీ వలన సేవ పడదు, నీ వలన కట్టడం పడదు, నీ వలన మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరగవలసిన రీతిగా జరగవు. ఆయన చేయాలనుకుంటున్నాడు, చేయలేకపోతున్నాడు. నువ్వు చేయవలసినంత ప్రార్థన చేయలేకపోతూ ఉన్నావు. నీవు చూపించవలసిన కోరుకును చూపించలేకపోతున్నావు. నువ్వు వెలగలే రాయివలే తయారవలేకపోతూ ఉన్నావు. విసుక్కుంటున్నావు, కోపం వస్తుంది. నీ అంతరంగం సరిగా లేకుండా నువ్వెంత సేవ చేసినా కానీ విసుక్కుంటా, సణుక్కుంటా, నన్నే పట్టుకున్నాడు, నన్నే చేయబడినాడు, నేనే దొరికాను. ఇటువంటి మనసుతో నువ్వు చేస్తున్నప్పుడు, సేవకు ఆటంకకరమైన మనసుతో చేస్తున్నప్పుడు అదేమవుతుందంటే నీ జీవితము కూలిపోతుంది ఒక రోజున. లేకుంటే దేవుని యొక్క కట్టడం, ఆయన ఏదో కడతాననుకుంటున్నాడు, నువ్వు దాంట్లో ఇంకోటి ఏదో పెడుతున్నావు. పెట్టకూడదు పెడుతున్నావు. సజీవమైన రాయిగా ఉండకుండా నీ అవకతవకల రాయిగా ఉంటున్నావు. ఆ రాయి కూడా వేసే రాయి కూడా ఎలా ఉండాలంటే సరిగా ఉండాలి. అంతరంగంలో వంకర టెంకరగా ఉంటే మనం పంజరకం, కట్టడానికి పంజరకం. ఎక్కడ ఏది పెట్టాలో సరైన రాయి అయితే పెట్టవలసిన చోట చక్కగా పెడతారు. ఎవడైనాను సేవలో పాలు పొందేటువంటి వాడు ఏ రీతిగా ఉంటున్నాడు అనేది ప్రతివాడు తన కట్టడమును, తన యొక్క జీవితమును పరీక్షించు. అందుకే ఈ శనివారం, అందుకనే బుధవారం, అందుకనే ఆయా సమయంలో ఈరోజు అక్కడికి వెళ్ళి శాలి మందిరంకి వెళ్ళి కొంచెం ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మాట్లాడినాడు, దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకినాడు. ఏమేమి నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయానికి ఏదో అక్కడ లభోదయం అంటాం కాదు. ఇక్కడి నుంచి నేను ఏమైతే నిర్ణయం తీసుకున్నానో అక్కడ నేను తప్పకుండా నేను చేస్తాను. అవసరత కొలివి ఏమంటారంటే ఆ నిజమే ప్రభా, చెప్తున్నారు కనుక నిజమే ప్రభాని ఎలా ఉంటారు, రేపటి నుంచి ఎలా ఉంటారు అంటాం. కానీ ఒక నోట్బుక్ తీసుకొని ఏ విషయాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీటింగ్ అయిన వెంటనే నేను ఏం చేస్తానంటే మీటింగ్లోని ఒక ప్రత్యేకమైన ఒక పేజీ పెట్టుకొని మీటింగ్ వర్తమానాలు వేరు, ఈ మీటింగ్ ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈ వాక్యం ద్వారా మాట్లాడే మాట ఇది అని లాస్ట్గా నోట్ అని రాసేసుకుంటాను. అది నాకు అర్థమయ్యేటట్టుగా రాసుకుంటాను, అండర్లైన్ చేసుకుంటాను. సో అలాగా ఎలా కడుతున్నావు నీ యొక్క జీవితాన్ని, జాగ్రత్తగా కట్టుకుంటున్నావా అని ఎట్లు కట్టుకుంటున్నాడో పరీక్షించుకునవలను, ఎలా కట్టుకుంటున్నాడో పరీక్షించుకునవలను. ఏసేమన్నదంటే నేనే మార్గం, ఆయనే మనకు మార్గం చూపించేవాడు. 14 వచ్చే యోహాను సువార్త 6 వచనం, యేసు నేనే మార్గమును సత్యమును నేనే మార్గమును సత్యమును ఆయనే సత్యము ఆయనే జీవము. కనుక ఆయనే మనకు మార్గం చూ, ఆయన ఎలా ఉన్నాడో, ఆయన ఎలా ప్రార్థన చేసుకుంటున్నాడో, ఆయన ఎలాగా వ్యవహరించుకుంటున్నాడో అది పరీక్షించుకొని ఆయన వలని ఆయన ముందెళ్తున్నాడు, మన వెనకలు నడుస్తున్నాడు. ఆయన యొక్క ఫుట్ స్టెప్స్లో, ఆయన యొక్క అడుగులలో మనం అడుగు వేసుకుంటూ మనం వెళ్ళాలంటే ఎలా ఉన్నాడో అలాగే ఉండాలంటే నేనే మనం, ఆయన లేకుండా మనం ఏం చేయలేము. ఆయనే పొన్నది కనుక మనం ఈ రీతిగా ఉండాలంటే సీల్ ఏమిటి, ముద్ర ఏమిటి, ఫస్ట్ ఏంటది, దుర్నీతి నుండి తప్పకుండా తొలగిపోవాలి. మత్తయి సువార్త 7 అధ్యాయం 21 వచనం చూడండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. చాలా మంది చాలా ప్రార్థనలు చేస్తారు, దీర్ఘ ప్రార్థన చేస్తారు, గంభీరమైన ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో చక్కని పదజాలం పెడతారు, ఆ పదజాలం ఘాటైన పదజాలం కూడా పెడతారు. ఘాటైన పదజాలంతో నువ్వు ప్రార్థన చేసినందువల్ల నీకు పరలోక రాజ్యం లేదు. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం ఆయన చిత్త ప్రకారము ప్రతి విషయంలోనూ ఆయన సంద్రలోకి రావడం, ఆయన ఏమంటున్నాడో తెలుసుకోవాలి, ఆయన చిత్తం చేస్తున్నానా లేదా, ఆయన చిత్తాన్ని ఎక్కడైనా పొరపాటుగా తప్పేస్తున్నానా. 2 తిమోతి 2:20 గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, గొప్ప ఇంటిలో రాజభవనం అనుకోండి, పెద్ద ఇల్లు, గొప్ప ఇంటిలో ఏముంటాయంట, వెండి పాత్రలను, వెండి పాత్రలు, బంగారు పాత్రలను, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును. చూడడానికి తక్కువ రకమైన పాత్ర, బంగారం ఏమో విలువైనటువంటి పాత్ర, వెండి ఏమో విలువైనటువంటి కంటైనర్స్,
కానీ ఒక ఇంట్లో అన్ని రకాలు ఉంటాయి. చెత్త బుట్ట ఉండదు, అది పాత్రే. చెత్త బుట్ట పాత్ర అది విలువైందా? కాదు. అలాగే ఒక ఇంటిలో అన్ని రకాల మనుషులు ఉండవచ్చు. ఒక పాత్రగా ఉన్నంత మాత్రాన విలువైన పాత్రగా ఉండకపోతే ప్రయోజనం ఏంటి? నేను విలువైన పాత్రన, విలువ లేని పాత్రన, అది మనం చూసుకోవాలి. గొప్ప ఇంటిలో విలువైన పాత్రలు ఉంటాయి, విలువ లేని పాత్రలు ఉంటాయి. అలాగే ఆయన ఇంట్లో కూడా విలువైన పాత్ర కూడా, నువ్వు కూడా ఒక పాత్రగా ఉండవచ్చు, కానీ విలువ లేకపోతే ప్రయోజనం ఏంటి? దేనివల్ల నీకు విలువ అంటే, ఆయన మార్గం కనుక ఆయన ఎలాగున్నాడో, ఫస్ట్ ఆయన పరిశుద్ధుడు, ఆ తర్వాత మిగతా లక్షణాలు కూడా ఉన్నాయి. సో మనము ఆయన వల్లే ఉండాలి, ఒక మంచి పాత్రగా ఉండాలి, విలువైన పాత్రగా ఉండాలంటే ఫస్ట్ మనలో పవిత్రత అనేది తప్పకుండా ఉండాలి. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును. ఘనహీనత ఇప్పుడు మన దగ్గరికి, సరే ఇప్పుడు ఈ కట్టడం కడతా దానికి ముందు ఒక పెయింటర్ వచ్చాడు, ఇవన్నీ రాశాడు. సో ఆయన ఏం తీసుకుని వస్తాడు? పెయింట్ వేసేవాడు, ఇవన్నీ రాసేవాడు చేతిలో ఏముంటుంది? బ్రష్. అది అనాలోచనగా వాడేస్తాడా? దాని ఇంకో ఒక దాంట్లో పెళ్ళేసాడు, మళ్ళీ ఇంకోటి రాయాలంటే దాంతో రాసేస్తాడా? ఏం చేస్తాడు? దాన్ని ముందు రాసిన దాన్ని ఏం చేస్తాడు? అదే బ్రష్తో క్లీన్ చేయకుండా వేరేది మొదలు పెట్టేస్తాడా? మొదలు పెట్టక ముందు ఏం చేస్తాడు? మరి బ్రష్ వాడే పెయింటర్ని చూసుకోవడం మనం కొన్ని నేర్చుకోవాలి. ఇక్కడ మేస్త్రీల ద్వారా ఏం పాఠం నేర్చుకోవాలి? వాళ్ళు వచ్చారు, వాళ్ళకు ముందు పెయింటర్ వచ్చారు. సో పెయింటర్ ద్వారా ఏం నేర్చుకోవాలి? ఈయన బ్రష్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, నిన్న వాడేసిన దాంట్లో నీకు వాడేసాడా? ఏ రోజు కారు ఏం చేస్తాడు? పని మొదలు పెట్టకముందు ఏం చేస్తాడు? దాన్ని శుభ్రంగా క్లీన్, లేకుంటే ఆ రాత్రి ఎక్కువ శుభ్రం చేసేసుకొని పెట్టుకుంటాడు. సో ఆయన ఈ రోజు ఆయనకు ఉన్నటువంటి అలవాటు ఏంటి చెప్పండి? పని అయిపోగానే బ్రష్ ఉపయోగించేవానికి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? పని అయిపోయిన వెంటనే, ఒకటి రాసేసిన వెంటనే ఏం చేయాలా? సో ఒక ద్రవకం ఉంటుంది, దాంట్లో కృష్ణాలు అటువంటిది ఏదన్నా దాంతో క్లీన్ చేసి బాగా క్లీన్ చేసుకో. అది గడ్డకట్టుకుపోయిందంటే సరిగ్గా పనిచేయదు. ఆ గడ్డ అనేది కట్టక ముందే, గట్టిగా అయిపోకముందే ఏం చేయాలి? అతను క్లీన్ చేసుకొని అక్కడ పెట్టుకో. సో అతను క్లీన్ చేసుకుంటున్నాడు, పెట్టుకుంటున్నాడు మనం చూస్తున్నాం, కానీ మనం మాత్రం క్లీన్ చేసుకోండి. ఏ రోజుకి ఆ రోజు మనం పడుకోకముందు ఏం చేయాలంటే అతడు ఎలా చేస్తున్నాడో ఆ ప్రశ్న అలా మనం క్లీన్ చేసుకో, మన హృదయాన్ని క్లీన్ చేసుకో. ఇప్పుడు ఈ వాక్యం ఎందుకు చెప్తున్నాం? పని జరగటం, అయిపోయిందరు అనుకోవటం, బాగా రాశాడు అనుకోవటం అయి కాదు. దీని ద్వారా మనం కొన్ని పాఠాలు వాక్యం ద్వారా నేర్చుకోవాలి. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని తన్ను తాను ప్రతిరోజు బ్రష్ని ఎలా పవిత్రపరచుకుంటున్నాడో, ఎవడైనాను వీటిలో చేరక బ్రష్ను క్లీన్ చేసుకోక, నాకు అవసరం లేదయ్యా, అలా పని చేయటమే నాకు ఎంత కష్టమైతే మళ్ళీ ఇవన్నీ ఎవడు చేస్తాడు, అలా చెయ్యక. రైట్. వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి. నువ్వు రోజు ఇలా చేసుకుంటే ఏం చేయాలి? తాపీ నీ రోజును వాడేసి అలా ఉండొచ్చాలా? తాపీ ద్వారా కూడా మనం పాటలు నేర్చుకోవాలన్నమాట. ఊరిని బాగా కడుతున్నారో బాగా కడుతున్నారు అంటాం కాదు, వీళ్ళు రోజు సాయంకాలం ఏం చేస్తున్నారు, ఆ తాపీని ఏం చేస్తున్నారు, రేపు సరిగా ఉపయోగపడాలంటే ఈరోజు ఏం చేయాలా? కడుక్కోపోతే ఏమవుతుంది? ఆ పాత్రలను యజమానుడు వాడుకునే పాత్రగా ఉండాలంటే విలువైన పాత్రే, విలువైన పాత్రనైనా ఏం చేయాలి? ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉండాలి? శుభ్రము చేసుకుంటూ ఉండాలి. పౌలు అలాగా అర్థమయ్యేటట్టుగా మన యజమానుడు వాడుకునే పాత్ర. సో నువ్వు బంగారంగా ఉండి, నువ్వు వెండిగా ఉండి, నువ్వు ఇత్తడిగా ఉండి నిన్ను వాడుకోవడం లేదంటే అర్థం ఏంటంటే ఎప్పటికప్పుడు ఏం చేయట్లేదు, నువ్వు ఏమి శుభ్రం లేదు. అందుకని నేను బంగారాను కదా, నేను బంగారమ్మను కదా అని అనుకుంటున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను కదా, నేను పొడలుగా హటిడ్ అవుతున్నాను కదా, ఇన్ని వాక్యాలు వింటున్నాను కదా. వాక్యం వినిన వెంటనే ఏం చేయాలి? నీ హృదయాన్ని కూర్చొని యజమానుడు వాడుకునే పాత్రగాను ఉండాలంటే తను తాను
పరిశుద్ధపరచుకొను, పవిత్రపరచుకొను. ఎలా పవిత్రపరచుకుంటావు? ప్రార్థనలో పవిత్రపరచుకుంటావు. కోసేపు దేవుని సన్నిధిలో కనిపెట్టి పవిత్రపరచుకుంటాను. అయ్యో ప్రభు, వాక్యంలో చెప్తుంది ఇంకా నేను అలా తయారవ్వలేదు. నిన్న ఈ పొరపాటు జరిగింది, మొన్న ముసలం ముచ్చట్లు మాట్లాడాను నేను, పలానా వాడు వచ్చినప్పుడు అజాగ్రత్తగా ఒక అబద్ధం మాట్లాడేశాను, వెంటనే కడిగేసుకో. ఇక నేను అలా ఉండకుండా చేయం. వాడి మాటల్లో నేను కూడా మాట్లాడాను ప్రభు. బజార్కి వెళ్ళాను, నేను సరిగా మాట్లాడలేదు. నీ బ్రష్ని, నీ హృదయాన్ని శుభ్రం చేసేసుకో. అప్పుడు యజమానుడు వెంటనే ఆ బ్రష్ను వాడుకుంటాడు. కొన్ని బ్రష్లు పిచ్చి బ్రష్లు ఉంటాయి మంది, వాళ్ళని వాడుకుంటామా? అవి గడ్డగడ్డిపోయి ఉంటాం, సగం కొరికేసినట్టుంటాయి కొన్ని. అవి ఎంత వాడాలన్నా, ఆ గడ్డగట్టిన బ్రష్ని ఎంత వాడాలన్నా మనం వాడనే. అలాగే యజమానుడు ఈ బ్రష్ని తీసుకుంటున్నాడు వాడదామని, ఏమి అవట్లేదు, అది మొద్దుబారిపోయిన బ్రష్. అలాగే తాపిం, యజమానుడు తాపిని తీసుకుంటున్నాడు వాడదామని, చూస్తే దానికి కడిగలేదు, వంకర టెంకర తాపి. నా దగ్గర పీడు ఊడిపోయిన ఒక తాపి ఉంది, నేను వాడుతున్నా దాన్ని, వాడాలని చూస్తున్నాను. పిడి లేని తాపిని ఉపయోగించారు, ప్రయత్నం చేస్తున్నాను, కానీ మామూలు తాపి పనిచేసినాడు పనిచేస్తుంది అది? యజమానుడు నిన్ను వాడుకోవాలంటే ఎలా వాడుకుంటాడు? నీవు కడుపెట్టుకోవడం, శుభ్రం చేసుకోవడం నీవు నెగ్లెక్ట్ చేస్తే ఎందుకు నన్ను వాడుకోవట్లేదు? నన్ను ఎందుకు వాడుకోవట్లేదు దేవుడు? నేను బంగారాన్ని కదా అనుకుంటున్నాను. కానీ మస్ట్ తగరం చేరిందంట, అది నువ్వు అగ్నిలో పెట్టడం లేదు, దాని షైనింగ్ పెట్టడం లేదు. పెద్ద ఇంట్లోనే ఉన్నావు నువ్వు, దేవుని యొక్క ఇంట్లోనే ఉన్నావు, ఒక పాత్రగానే ఉన్నావు. కానీ ఎందుకు వాడుకోడు అంటున్నావు? ఆయన వాడుకుంటాడు తప్పకుండా, కానీ నీ హృదయాన్ని ఏ రోజుకి ఆ రోజు శుభ్రం చేసుకొని ఆయన సన్నిధిలో నిర్మలంగా లేవు. దావీదు ఏం ప్రార్థన చేసుకున్నాడు 51వ కీర్తనలో? నాకు శుద్ధ హృదయం దయచేయి, నన్ను నిర్మలంగా చేయండి. 7వ వచనం చూడండి, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపునట్లు హిస్సోపుతో నన్ను నా పాపము పరిహరింపు పరిహరించుము. కడగండి, శుభ్రం చేయండి. దావీదు ఎలా ప్రార్థన చేసుకున్నాడో అందుకనే 51వ కీర్తన ఆయా సమయాలను చదువుకుంటా ఉండాలి. హిస్సోపుతో నన్ను కడుగుము, శుభ్రం చేయము. హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు వాడుకుంటాడు. దావీదు అలా ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నాకు మురికి అంటుకుంది, చేయకూడని పని చేసేసాను, ఎంత జాగ్రత్తగా ఉండాలి నాకు చేత కాలేదు, నాకు ఎలా చేస్తావో నాకు తెలియదు, నన్ను శుభ్రంగా కడుగు, పవిత్రంగా కడుగు, హిసోపు కంటే నన్ను తెల్లగా చేయమని బ్రతిమాలుకుంటున్నాను. అది నువ్వు చేయవలసింది. తిరిగి నన్ను పాత్రగా చేయి, నువ్వు వాడుకునేటట్టు చేయి. నువ్వు పాత్రగా ఉన్నావు కానీ యజమానుని ఇంట్లోనే ఉన్నావు కానీ యజమానుడు చేయి పెట్టి నేను పట్టుకొని వాడుకోలేకపోతున్నాడు, అది అలాగే ఉంటుంది. నువ్వు అలాగే ఉంటున్నావు, అసలు నువ్వు వాడబడటం లేదు. దేవుని శక్తి నీలో ఉందనుకుంటున్నావు కానీ ఆ షైనింగ్ లేకపోతే ప్రజలు ఎదుట మనం ఎలా ఉండాలి? మీ యొక్క వెలుగును ప్రకాశింపనీయండి అంతే. 2 తిమోతి 2:22 నీవు యవనేచ్ఛలను నుండి పారిపోము. అది తిమోతి యవనస్తుడు, తిమోతి యవనస్తుడు, ఈ యవన దినములలో వచ్చే ఇచ్ఛల నుండి పారిపోము. దూరంగా పారిపోవాలి, దుర్నీతి నుండి తొలగిపోతే డిపార్ట్. ఎవరైనా ఏదైనా తప్పుడు పని చేయడానికి దగ్గరికి వస్తున్నప్పుడు ఏం చేయాలి చెప్పు? నీ మురికి అంటుకోకూడని పాత్రగా ఉండాలంటే మురికి అంటించడానికి సిద్ధమవుతున్నాడు. నువ్వేం చేయాలి? కొంచెం దూరంగా జరగ. తిమోతితో ఏమంటున్నాడంటే కొంచెం దూరంగా ఉండి సరిపోతులే అనుకుంటే మళ్ళీ దగ్గరికి వస్తాడు. అక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నావు నువ్వు. మురికి అనేది దగ్గరికి వస్తున్నప్పుడు దూరంగా అయ్యావు, అంటే తొలగిపోయావు, కానీ అక్కడే నిలబడి ఉన్నావు. ఏమవుతుంది అక్కడ నిలబడి ఉంటే? ఏమంటే మళ్ళా తిరిగి దగ్గరికి వస్తుంది, అప్పుడు పడుతున్నావు. అందుకని జాగ్రత్త, తొలగిపోయినంత మాత్రం అక్కడే ఉంటావేమో. ఇప్పుడేమంటున్నాడు చెప్పండి? పారిపోమంటే ఒక పామును చూసినప్పుడు ఎలా పారిపోతాం? పారిపో, పారిపోయా తిమోతి, నువ్వు ఒక పని చేసావు. ఏ పని చేసావు? తొలగిపోయి అక్కడే ఉన్నావు.
నీకు ఆశ ఉంటే మరలా వస్తావు. సో ఆశ లేదు, దీక్ష లేదు, ఏమీ లేదు. ముందు ఫస్ట్ పారిపోయింది అక్కడ నుంచి. దుర్మార్గత జరగడానికి సిద్ధంగా ఉంది, నువ్వేం చేయాలి? అక్కడ నుండి పారిపోవు. నీ యొక్క కట్టడం సరిగా ఉండాలి అంటే, ఏ మురికి నీకు అంటుకోకుండా ఉండాలంటే, యజమానుడు వాడుకునే పాత్రగాను ఉండాలంటే, మురికి అంటుకోకుండా అసలు దూరంగా పారిపోయింతే, పారిపోకపోతే మళ్ళా ఎవరైతే ముట్టాలని చూస్తున్నారో మళ్ళా దగ్గరికి వస్తారు. అంత జాగ్రత్తగా ఉండదు. పాపం ఎక్కడైతే ఉందని అనుకుంటున్నావో అది ఆటం బాంబు లాంటిది, తొలగిపోవడమే కాదు, ఏం చేయాలి దాని నుండి పారిపోము అంత. అప్పుడు సరైన పాత్రగా ఉంటావు, షైనింగ్ పాత్రగా ఉంటావు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఒక నిబంధన చేసుకో కన్నులతో. ఆయన వాడుకుని పాత్రగా ఉండాలంటే కన్నులతో నిబంధన చేసుకో. సినిమాలు చూడటం కానీ, సెలలో ఈ నగ్నమైనటువంటి దృశ్యాలు చూడటం కానీ, అపవిత్రమైన దృశ్యాలు చూడటం కానీ మానేసి కన్నులతో నిబంధన చేసుకో. యోబీ కన్నులతో నిబంధన చేసుకున్నాడు. కన్యకను నేను ఎలాగ చూచుదును? ఎలా చూడడం అంటే చూడటం చూడవచ్చు, కానీ అపవిత్రంగా ఎలా చూడాలి? అపవిత్రంగా చూడను, చూసినప్పుడు వెంటనే కన్నులు తప్పించుకుంటాను. ఈ నిబంధనలు కొన్ని చేసుకో, ముందు పారిపో. కన్నులతో నిబంధన చేసుకో, నేను చెడ్డ చూపు చూడను. అప్పుడు యజమానుడు వాడుకునే పాత్రగానే ఉంటావు. 2 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని. శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలం కలవయ్యుని. దేవుని ఎదుట దుర్గములను సైతము పడద్రోయగలిగినటువంటి బలము కలవయ్యుని. బలము కలిగిన యుద్ధోపకరణములు. సో యుద్ధోపకరణం బలహీనంగా ఉంటే ఏం వాడుకుంటారు? యుద్ధంలో ఎలా వాడుకుంటారు? ఈ కత్తి సరిగ్గా పదును పట్టలేదు, పిడి ఊడిపోతూ ఉంది, అది యుద్ధోపకరణము. ఈ ఊడిపోతున్న కత్తిని యుద్ధం ఎలా వాడతాం మనం? అలాగే డాల్ ఉంది, డాల్ పట్టుకునే పిడి ఊడిపోతుంది, ఎలా వాడుకుంటాం? డాల్ ఎలా వాడతాం మనం? నీకు షూ ఉంది, అంటే సువార్త చెప్పే జోడు ఉంది, అది చిరిగిపోయిన జోడు. ఇటువంటి జోడు వేసుకొని వెళ్ళి సువార్త జనులారా మీరందరూ వేసుకోవడం నమ్ముకోండి అంటే కుదరదు. నీవు చిరిగిపోయినా, పాడైపోయినా, నీ షూ సరిగా లేదు, వెనక దాన్ని ఎలా రిపేర్ చేసుకుంటాము? కొంచెం పాడైతే, షైనింగ్ లేకపోతే, బలంగా లేకపోతే, బలహీనమైపోతే వెంటనే బలంగా చేసుకుంటాం. మీ యుద్ధోపకరణములు ఎలా ఉండాలంటే, బలమైన దేవుని ఎదుట బలమైన దుర్గములను సైతము పడద్రోయగలిగినటువంటి బలమైన యుద్ధోపకరణాలు ఉండాలి. సో మీ యుద్ధోపకరణం ఎలా ఉన్నది చూసుకుంటాం. యుద్ధోపకరణం ఉండొచ్చు, కానీ ఊడిపోయి చిరిగిపోయి నశించిపోయి చీకు పట్టేసిన దానిలో ఉంటే ఏం ప్రయోజనం? మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఆలోచన అది కూడా నిన్ను అపవిత్రపరుస్తుంది. నీ అపవిత్రమైన తలంపు నేను అపవిత్రపరిస్తే నీకు మురికి అంటుకున్నట్టే లెక్క, నీ యుద్ధోపకరణము పడైపోతుంది, అది బలంగా లేదు. నువ్వు కత్తి లాంటి వాడు అయితే నిన్ను వాడుకోవడానికి ఇష్టపడడు. నేను కత్తినే కదా అనుకుంటున్నాను, ఆయన వాడుకోవడానికి ఇష్టపడట్లేదు. సో నువ్వు ఎలా ఉన్నది, నీ యుద్ధోపకరణాలు ఎలా ఉన్నాయని అన్నీ ఒకసారి చూసుకో. Romans 7:18 తన యొక్క శరీరంలో ఏ మంచి కనబడలేదంట. పౌలు అంటే మరి పెద్ద వీరాది వీరుడిలాగా ఉన్నాడు, అయినప్పటికీ శరీరం అంటే అది ఎంత శత్రువు లాంటిదో మనం చూస్తాం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. ఏది నివసింపదు, అది నీ శరీరం నమ్మకం, అది నిన్ను మోసం చేస్తుంది. పర్వాలేదులే అనుకోకు, గబుకుని అపవిత్రమైన కార్యముల్లో చేరకు. పౌలే చెప్తున్నాడు, నా శరీరంలో మంచిది అసలు ఏది కనపడడం లేదు. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుతుంది. మేలైనది చేయాలనే కోరిక ఉంది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు.
కలుగుటలేదు. కలుగుటలేదు. మన శరీరం ఎలా మనల్ని నడిపిస్తుంది మనం గుర్తించుకోవాలి. యజమానుడు వాడుకోవాలంటే మనకు ఉండవలసిన లక్షణములలో ఒక లక్షణం ఏంటంటే మనకు విశ్వాసం ఉండాలి. నిజమే, మన దగ్గర అది లేదు ఇది లేదు, ఒకవేళ నీకు బలహీనంగా ఉన్నావు, నేను చేయలేను, నేను తగిన దానని కాదు అని అంటున్నావు నీవు. కానీ నీకు ఉండవలసినది ఏంటంటే హిబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, ఆయన నిన్ను వాడుకోవాలంటే నీకు ఉండవలసిన లక్షణం ఏంటి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇష్టమైన పాత్రగా ఉండాలంటే ఆయన వెంటనే నిన్ను వాడుకోవాలంటే నీలో చూసినప్పుడు ఏముండాలో విశ్వాసం. నేను తప్పకుండా సరి అవుతాను, నేను తప్పకుండా నా గోల్ రీచ్ అవుతాను, నేను తప్పకుండా వాడబడతాను. హెబ్రీ 3:12 సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము, ఏంటంటే విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనను, మీలో ఎవరి ఎందైనను ఒకవేళ ఉండునేమో అని, ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొను. జాగ్రత్తగా చూసుకో. విశ్వాసం లేని హృదయం ఉంటే యజమానుడు నిన్ను వాడుకో. శిష్యులు వచ్చి మాకు విశ్వాసం కావాలని అడిగారు. నీవు కూడా అడుగు ప్రభువా, నాకు విశ్వాసం లేదు, నేను బలహీనరాలుగా ఉన్నాను, బలహీనుడిగా ఉన్నాను. మొదటి కోరింది ఇంకా మనలో ఉన్న లక్షణం ఏంటి? ఆయన మనల్ని వాడుకోవాలంటే మనలో ఏమి చూస్తున్నాడు? 13వ అధ్యాయం 4వ వచనం ప్రేమ దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలం సహించును. ఒకటి రెండు విషయాలు నువ్వు ఏం చేస్తున్నావు? నీరసించిపోతాను, ఓర్పు లేదు, దీర్ఘకాలం ఉండలేకపోతున్నావు, వెంటనే బుసిమంటున్నావు, కసుమంటున్నావు, అప్పటికప్పుడే తేలిపోతున్నావు. ప్రేమ అంటే ఆత్మ అని దాని అర్థం, దేవుని యొక్క ఆత్మ. ప్రేమ దీర్ఘకాలం సహించును. సహనం ఉండట్లేదు నాకు, ఎప్పుడు ఇదేనా ఎప్పుడు అదేనా, సహనం కావాలి. దీర్ఘకాలము సహించును. దేవుని ఆత్మ నిలువ దయచూపించును. దయచూపించును. ప్రేమ మత్సరపడదు. మత్సరపడదు. ప్రేమ డంభముగా ప్రవర్తించదు. డంభముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకో. అపకారమును మనసు. ఇది నువ్వు ఆయన వాడు నిన్ను వాడుకోవాలి. యజమానుడు వాడుకునే పాత్రగా నువ్వు ఉండాలి అంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల, ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవాలై ఉండిన ఎడల, దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. నా శిష్యులని అందరూ గ్రహిస్తారు. సో మనలో కోట్లాట్లు మాట మాట సమాధానం చెప్పడం, ప్రేమహీనత ఉంటే నీవు ఆయన శిష్యులని ఎలా తెలుసుకుంటారు ఇతరులు? సో ఆయన శిష్యులు అంటే ఎలా తెలుసుకుంటారంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగింది. సో ఇంకొకరు ఇంకోటి ఏంటంటే ఇతరులను ఎలా పొదుగు పెట్టాలని తెలుసుకోవాలి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనం ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అది ఒకడు జారిపోతున్నాడు, వాడు మొద్దుబారిపోయాడు. సో అతన్ని వదిలేసేయండి కాదు, పదును ఎలా పట్టాలి? దిగసారిపోతున్నామండి, అతను వెలుగు ఆరిపోతున్నట్టే, నాకు ఎందుకులే ఇంకా అని అలసిపోయిన వాణిని ఏం చేయాలి? ఇనుము చేత ఇనుము పదును పెట్టబడు. ఇతరులను పదును పెట్టేవాడుగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలి? నీవే షార్ప్గా లేకపోతే, నీకే పదులు లేకపోతే ఇంకో దాన్ని పదును ఎలా పెడతావు? ఇనుము చేత ఇనుము పదును పెట్టినట్లుగా తన చిలికానిని ఏం చేయాలి? మనం వివేకంతో నింపాలండి. అతను పదును పెట్టాలి. అది కాదు, నువ్వు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావు. నీకు వచ్చిన తలంపు తప్పు గద్దిస్తేనే అవతల అనేక అవివేకం పోద్దండి. సో అది నీ ఒక పాత్రగా ఉన్నావు, దాన్ని పదునుగా లేవు. ఇతరులను పదును పెట్టేవాడుగా లేవు. నీదేంటో నువ్వు చూసుకుంటున్నావంతే. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడు. ఎప్పుడైతే అబద్ధం మాట్లాడవో యజమానుడు నిన్ను వాడుకోలేడు. చిన్న అబద్ధం కూడా
నీళ్ళు రాకుండా చూసుకో. ఐదో వచనం, కావున భూమి మీదనున్న మీ అవయవములను, భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. చంపేసేవాడు మనలో ఉండేటటువంటి ఈ దురాశను చంపేసేయండి. సో మనలో లేమనుకుంటున్నాం. పౌలి చెప్తున్నాడు, ఈ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి కానీ నన్ను నేను నలగ కొట్టుకుంటున్నాను. అప్పుడు యజమానుడు వాడుకునే పాత్రగా అతడు సిద్ధమై దేవునికి అంగీకారమైన వాడుగా ఒక హస్తక్షేపుడు. అందుకని తిమోతికి రాస్తున్నాడు, ఓ తిమోతి జాగ్రత్త, నిన్ను నీవు పవిత్రంగా కాపాడుకొని యజమానుడు వాడుకునే పాత్రగా సిద్ధం అవ్వాలంటే ఫస్ట్ దుర్నీతి నుండి తొలగి, రెండోది ఏమంటున్నాడు, దూరంగా పారిపో. ప్రార్థన చేసుకుంటాం.